డోర్ ఏంటి అవతల ఎన్ని ఫోటోలు కావాలి అన్న మీరు ఇట్లుంటే ఫోటో ఎంత చెప్పాను అన్న మీరు అక్కడ ఇంకా కొంచెం వెడల్ పండు అందరూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం రావు గారి నాయకత్వం వినోద్ కుమార్ సార్ నాయకత్వం జై తెలంగాణ ఐక్యత జై బుడగ సంఘం మాకు కారు ఇచ్చినందుకు కాపాడినందుకు అరే రవి దయాకర్ సార్ ఇంతు కుమార్ సార్ మరి పెద్ద సుధార్ చెమ్మరెడ్డి సార్ వాళ్ళ దయ వల్ల కేసీఆర్ సార్ కేటీఆర్ సార్ హరీశ్రావు సార్ అందరి సార్లకు నా తల ఉంచి ధన్యవాదాలు చేస్తున్నాను. మా కారు ఇప్పించారు మాట్లాడు మాకు చెప్పు కేసీఆర్ సార్ హరీశ్రావు సార్ కేటీఆర్ సార్ ఎర్రబెల్లి దయాకర్ సార్ వినోద్ కుమార్ సార్ పెద్ద సుహాస్ రెడ్డి సార్ ఇంకెందరో పెద్ద సార్లు ఉన్నారు ఆ పేర్లు తెలియవు అందరికీ రమేష్ సార్ రమేష్ సార్ మీ అందరికీ నా తల ఉంచి ధన్యవాదాలు. మీరందరు కలిసి మీ సూప్తో నాకు దర్తబంధ కింద కారిప్పించారు. హస్తమూలికి కిడ్నీలు పోయినాయి రెండు కండ్లు పోయినాయి. పాపం కథ చెప్తే పాట పాడితేనే బతికేవాడు. అతని కండ్రులు ఇవ్వు కదా అని కారు మీద పోతే ఎక్కడైనా బతుకుతాడు. ఏమైనా కథ చెప్పుకుంటే 10 రూపాయలు ఇస్తే అతనికి రక్షణ చేసుకుంటాడని అందరు సార్లంతా కలిసి నాకు కారు ఇప్పించారు. అందరికీ నా తల వచ్చి ధన్యవాదాలు చేస్తున్నాను. మా బేడ బుడిగ సంఘం కులానికి మా తమ్ముడు యాదగిరి సింతల యాదగిరికి మరి మరి ఫోన్ చేసి మా అమ్మను ఎంతో అతడు బాధపడి ఈ కారు గురించి బాధపడ్డాడు ఈ సార్ల సూపుతో అని ఆ యాదగిరి బాధపడ్డాడు. ఆ సార్కు యాదగిరికి సింతల యాదగిరికి టికెట్ ఇవ్వాలని ఎమ్మెల్యే సారు టికెట్ సారు ఇవ్వాలని మా కులానికి గొప్పతనం మా కులము ముందుకు రావాలి. వేద బుడిగ సంఘాలు 18,000 యాదగిరి ఉండాలి మా కులానికి సార్ అందరికీ దళిత బంధు ప్రాధాన్యత అనేది ప్రజలలో అవగాహన పూర్తిగా రావడం పేద కుటుంబాలు వెనుకబడ్డ కుటుంబాలైన దళితులను పైకి తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు దళిత బంధు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. మనం ఏ గ్రామంలో కూడా మీ గ్రామంలో ఎవరు పేదోళ్ళు అని అడిగితే ఫస్ట్ వచ్చేది దళితులే. ఆ దళితులకు రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని రీతిగా తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి గారు మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఇవాళ జంగాల సంబంధించిన గురుగు జంగాలకు సంబంధించిన మొగిలయ్య గౌరమ్మలకు చాలా పాపం మంచి గాయకుడు
మంచి పేరు ఉన్న వ్యక్తి. నేను కూడా నాకు ఎందుకంటే బల్గం సినిమా దాన్ని మొదటి నుంచి కూడా నాకు దాంట్లో పనిచేసిన వాళ్ళు కానీ తీసిన వాళ్ళు కూడా నాకు బాగా దగ్గర వాళ్ళు. ఆ సినిమా సక్సెస్ అయిందంటే ముఖ్యంగా మొగలయ్య కోరయ్య పాటలతోటే సక్సెస్ అయ్యారు. అది వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది ఉన్నది, ఆరోగ్యంగా ఇబ్బంది ఉన్నది అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఉదయం మనిషి గారికి ప్రత్యేకంగా ఆ మొగలయ్య కోరమ్మ కుటుంబాలకు దళిత ద్వారా 10 లక్షలు ఇచ్చి కారు కొనిచ్చిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలి, రాను రాను అందరికి వస్తుంది, రాని వాళ్ళంతా కూడా నాకు రాలేదు రాలేదని అనుకో. మన కుటుంబంలో మన పేదవాళ్లకు సాయం అందుతున్నది, నాకు కూడా ఇంకా ముందు అందుతుంది అనేది అందరికీ ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచన చేస్తున్నారు, 2 సంవత్సరాల్లో కూడా ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని ప్రణాళిక తయారు చేయడం జరిగింది. అందుకే దళితులందరూ కూడా పూర్తిగా ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేయాలి, ఈ పార్టీకి సపోర్ట్ చేయాలనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తెలంగాణ 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 మన పేపర్ వస్తుంది.